గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న సమయంలో వాయిదా ఇవ్వడం కుదరదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు చెప్పండి, మొత్తం 31,383 మంది అభ్యర్థులకి సంబంధించి గ్రూప్ 1 పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్న ఈ సమయంలో కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా పరీక్షలు జరుగుతున్న ఈ టైంలో మేము ఎటువంటి వాయిదాలు ఇవ్వలేము అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? భువన, మీరు చెప్పినట్టుగా హైకోర్టు ధర్మాసనం ఎప్పుడు సింగిల్ జడ్జే కాకుండా ధర్మాసనం ఎప్పుడైతే ఈ గ్రూప్ 1 పరీక్షల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది గ్రూప్ 1 పరీక్షలు అనేది జరగడం ఖాయం అని చెప్పని. అందుకని దానికి అనుగుణంగానే మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే పరీక్షలకు సంబంధించి 46 సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేశారు. సో అందరు ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ఊహించింది, లాస్ట్ మినిట్లో ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిందో అదే అభిప్రాయం సుప్రీంకోర్టుకు వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పి పరీక్షలకు సంబంధించి అన్ని రకాల చర్యలు, అంటే ప్రశాంతంగా ఎన్నికల పరీక్షలు జరగడానికి కోసం పూర్తి పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. మీకు తెలుసు G-29 దాని మీద వివాదం జరగడం, దాని మీద బండి సంజయ్ గారు ఇన్వాల్వ్ కావడం, అందరు కూడా అంటే బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ అందరు కూడా ఆ G-29 ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం దానివల్ల రిజర్వేషన్ల వల్ల ఎలాంటి SC ST బీసీలకి ఎలాంటి అన్యాయం జరగదని చాలా స్పష్టం చేస్తూ దానికి అనుగుణంగానే ముందుకెళ్ళింది. సో అందుకని అందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఈ దశలో అంటే ఇంకొక గంటలో పరీక్ష మొదలు కాకపోతున్నది, 1 వాస్తవంగా ఏం చెప్పారు, 1:30కే అభ్యర్థులందరూ కూడా పరీక్ష హాల్లోకి ప్రవేశించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు, అంటే ఇంకొక అరగంటలో మొదలవబోతున్న తరుణంలో ఇప్పుడు కూడా హైకోర్టు అందుకని మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఎవరైతే ఒక అభ్యర్థి రాంబాబు అనే అభ్యర్థి వేసిన పిటిషన్ని దానికి స్వీకరించినందుకు లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సో ఆ రకంగా మీకు తెలుసు వాస్తవంగా జూన్లోనే ప్రిలిమినరీ పరీక్షలు అయినాయి, అప్పుడు 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాస్తే సో 563 పోస్టులకు గాను 1:2 అంటే ఒక మందికి 50 మంది అభ్యర్థులకు దామాషా, ఒక పోస్టుకి 50 మంది అభ్యర్థులు 1:50 దామాషాలోనే ఆ అభ్యర్థులు అంటే 31,383 మందిని ఎంపిక చేసి ఇప్పుడు పరీక్షలకి 7 రోజుల పాటు జరుగుతాయి. వాళ్ళు ఇంగ్లీష్ జరుగుతుంది, ఇంకొక 6 రోజుల పాటు వరుసగా పరీక్షలు అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకు జరగడానికి అనుగుణంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు అనుగుణంగా కేంద్ర మన సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కొద్దిసేపు తర్వాత పరీక్షలు అనేవి మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా చెప్తూ ఉన్నారు, రాజకీయ నాయకుల ప్రలోభాలకి లోబడి మీ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు అని చెప్పి. ఆ విధంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా లైన్ క్లియర్ చేసింది అని చెప్పి అనుకోవచ్చా? పూన్ గారు, మీరు చెప్పినట్టు స్పష్టం అదే, ఏది ఎవరైతే రిజర్వేషన్ల కేటగిరీ ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగదు, ఈ G-29 వాళ్ళకి అన్యాయం చేసేది కాదు. సో అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆ G-1 తీసుకొచ్చాము కాబట్టి మీరు ఏ రాజకీయ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళ ట్రాప్లో పడద్దు, మీరు పరీక్షలకి సిద్ధంగా అండి. ఎవరైతే 31,383 మంది మాత్రమే ఇప్పుడు పరీక్షలు రాసేవాళ్ళు, మీకు తెలుసు 3 లక్షల మంది ఆల్రెడీ ప్రిలిమినరీ రాశారు, దాని 1:50 దామాషాలో ఇప్పుడు పిలిచారు కాబట్టి ఈ 31,383 మంది మీరు ఎవరి ట్రాప్లో పడద్దు, ఇదంతా కూడా ఫెయిర్గా జరుగుతాయి. గతంలో మీకు తెలుసు పబ్లిక్ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ఎలా అపహాస్యమయ్యా, ఇలా ఈసారి అలాంటి పరిస్థితి రాదు, చాలా ఫెయిర్గా మేము అనేది మనకు పరీక్షలు అనేది నిర్వహిస్తాం కాబట్టి మీరు ఎవరి ట్రాప్లో పడకుండా మీరు పరీక్షలు రాయండి, మీ విశ్వాసం నిలపండి, అదేవిధంగా మీ ప్రతిభను కనబరచండి, దానికి అనుగుణంగానే పోస్టు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ వచ్చింది. ఇప్పుడు దానికి అనుగుణంగానే పరీక్ష కూడా నిర్వహించబోతోంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ గ్రూప్ 1 పరీక్షలను అయితే నిర్వహిస్తున్నారు, పారదర్శకతతో ఈ పరీక్షలు జరగాలని చెప్పి ఆసిద్ధం గతంలో లాగా అబాసుపాలైన విధంగా లేకుండా. సో ఈ పరీక్షల్ని ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది సురేష్ గారు?
మోహన్ గారు మీరు చెప్పిన వచ్చిన దగ్గర నుంచి కూడా టీఎస్పీఎస్సీ సారథ్యం మార్చడం, దానికి అనుగుణంగానే వేయడం, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం, ఎక్కడ కూడా ఎవరి జోక్యం కూడా లేకుండా పారదర్శకంగా జరగాలి. తర్వాత ప్రతిభకు అన్యాయం జరగకూడదు. అదేవిధంగా రిజర్వేషన్లో ఎవరైతే ఉన్నారో, రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నారో, వాళ్ళకి అన్యాయం జరగకూడదు. సో అందుకని ఇటుపక్క ప్రతిభకు అన్యాయం జరగదు, ఇటుపక్క రిజర్వేషన్లకు అన్యాయం జరగకూడదు. అదేవిధంగా గతంలో మరి పేపర్ లీకేజీలు ఇలాంటివి జరిగి మరి విద్యార్థుల భవిష్యత్తు, ఒకసారి పరీక్ష బాగా రాసిన వాళ్ళు మరోసారి ప్రతిభ విద్యార్థికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి లీకులు అలాంటివి లేకుండానే పరీక్ష నిర్వహించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి మనకి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏర్పాట్లు కూడా అదే విధంగా చేశారు భువన్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్.